గవాం అనేక వర్ణానాం క్షీరస్యాపి ఏక వర్ణత క్షీరవత్ పశ్చితే జ్ఞానం లింగనస్తు గవాం యథా. అమృత బిందోపనిషత్తులోనిది మంత్రం. దీని అర్థం ఏంటి అంటే, ఆవులు ఎన్ని రంగుల్లో ఉన్నా పాలు మాత్రం ఒకే రంగులో ఉంటాయి. జ్ఞానం అంటే పాలలాంటిది. వేదాల రూపాలు అంటే భగవంతుని అన్వేషణ మార్గాలు ఆవులు మాదిరిగా బహువర్ణ మహిమాయుక్తములు. ఆవులు ఎన్ని రంగుల్లో ఉన్నా పాలు మాత్రం ఒక్కటే. దానిలో రూపభేదం కానీ గుణభేదం కానీ లేవు. మరి అలాంటప్పుడు కపిల గోవును దానం చేయటం మిగతా గోవుల్ని దానం చేయటం కంటే విశిష్టమోనే వైదికోక్తి ఆచారము ఎందుకొచ్చినట్టు? ఇతిహాస నేపథ్యాన్ని చూసినట్లయితే, మహాభారతం అనుశాసనిక పర్వంలో అంపసయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకి బోధించాడు. ఆవుపాలు పెరుగు నెయ్యి అమృతంతో సమానమట, అందుకనే దేవతలకిష్టమట. ఇది ఎలా సాధ్యం? ఎలాగంటే, గోవును దానమిచ్చేటప్పుడు తీసుకునే విప్రుడు ఆ గోవు పాలతో వచ్చే నేతితో యజ్ఞాన్ని చేస్తే దేవతలకు అమృతం. అందుకే దూడతో సహా దానం చెయ్యాలి అంటారు. దూడ పుడితే గదా ఆవు పాలిచ్చేది. సోమయాగ మంత్రంలో ఆవును గూర్చిన మంత్రాన్ని చూడండి. ఓ గోవులారా, మీరు మధుర క్షీరముగలవారగుచు ఈ యజమానుని పరలోకమునందు రూపాంతరమున ఆవహింపుడు. మమ్ము విడువక దేవయాన మార్గమున వెళ్ళుడు. వెళ్ళియు అచ్చట పుణ్యాత్ముల స్థానాన్ని కూర్చుండు. ఆ స్థానము మాకు ఉపభోగార్హముగా సంస్కరింపబడినది. కనుక దీని అర్థం ఏంటి అంటే, గోవు నేయి హవిస్సు రూపంలో స్వర్గానికి వెళ్ళి అది అర్పించిన యజమానికి స్థానాన్ని కల్పిస్తుందని సోమయాగం చెప్తోంది. ఇంకా భీష్ముడు చెప్పింది ఏంటి అంటే, శుకుడు వ్యాసుని అడిగాడట కపిల గోవుకు అంత ప్రాధాన్యమేంటి అని. వ్యాసుడు చెప్పింది ఇది, ఒకప్పుడు అగ్ని దేవతలకు పరాంగుముఖుడై దాక్కొనదలిచి గోవులను తనను తమలో దాచుకోమని కోరాడట. అప్పుడు గోవులు అంగీకరించగా అగ్ని వారి శరీరాల్లో దాక్కున్నాడట. దేవతలు అగ్ని దాక్కున్న చోటు తెలుసుకునొచ్చి గోవులకు అలా అగ్నిని దాచటం అఖిల జగత్తుకు కీడు చేయటమే అవుతుందని బోధిస్తే ఆ గోవులు అగ్నిని చూపాయట. దేవతలు పరమానంద భరితులై గోవులకు వరాన్నివ్వమని అగ్నిని కోరారట. అప్పుడు అగ్ని తనలో దాగి ఉన్న సమయంలో గోవులు తన కారణంగా కపిల వర్ణాన్ని పొందాయి. కనుక కపిల గోవులు అన్ని గోవుల కంటే ఎక్కువ అని, తదీయారాధనంబు దద్దనంబునున్ పుణ్యతమంబులై దురితంబుల దమియించి ఉత్తమ లోకములనిచ్చుననియు అని చెప్పాడట. ఏతావాత దీని అర్థం ఏం కనబడుతోంది అంటే, కపిల వర్ణము గల గోవు పాలల్లో అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది అని. అదే అనుశాసనిక పర్వంలో దీనిని గురించి ఇంకో కథ కూడా ఉంది. ఒకసారి దేవతలకు ఆకలి వేసి ఆహారం కోసం బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారట. దేవతలకు ఆహారము అంటే అమృతమే కదా. బ్రహ్మదేవుడు వారికి అమృతాన్ని తాగమనిచ్చాడట. ఆ అమృతం యొక్క సువాసనకు సురభిత్వ సంపద అంటే సురభి పుట్టిందిట. అంటే కామధేనువు పుట్టిందిట. దానికి సౌరభేయులు పుట్టినాయిట. అంటే ధేనువులే. అవి హిమగిరులపై సంచరించటం మొదలుపెట్టాయిట. వాటిలో ఒక లేగ పాలు తాగుతూ ఉంటే దాని నోట్లోంచిగిరిన పాల నురుగు గాలికి పక్కకు పోయి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న శివుడి నెత్తిమీద పడ్డాయిట. వెంటనే ఆయన చిచ్చర కంటితో ఆ ఆవుల్ని చూసేసరికి, మరి రుద్రుడు కదా, తెల్లని గోవులన్నీ కపిల వర్ణత్వాన్ని పొందాయిట. Thank you.
ఆవులు వాటి వెనుక మిగతా ఆవులు బెదిరిపోయి సోముడి దగ్గరకు అంటే చంద్రుడి దగ్గరకు పరిగెత్తాయిట. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మ బడిగా వెళ్ళి శివుడి పాదాలపై పడి, స్వామి, ఆవు పాలకెంగిరి లేదు, ఎట్లా అయితే చంద్రుడు అమృతాన్నిస్తాడో అలాగే ఆవులు కూడా పాలిస్తాయి, దూడ పాలు తాగినా కూడా వాటికెంగిరి లేదు, పాల శుచిత్వానికి నురుగు శుచిత్వానికి లోపం లేదు అని నచ్చచెప్పి ఒక వృషభాన్ని కప్పంగా ఇస్తాడు. శివుడు సంతోషించి ఆ వృషభాన్ని ధ్వజంగాను వాహనంగాను చేసుకుంటాడు. అందుకే ఆయన వృషభధ్వజుడు, వృషభ వాహనుడు అయ్యాడు. ఇక్కడ శివుడికి ప్రత్యామ్నాయంగా సూర్యుడిని కనుక ఊహించినట్లయితే కథ చాలా తేలికవుతుంది. శివుడు అంటే సూర్యుడు, గోవులు అంటే కిరణాలు, సోముడు అంటే ఎటు చంద్రుడనే అర్థం ఉండనే ఉంది. వృషభం అంటే త్రిష్టుప్ ఛందస్సు, శివుడు ఆ త్రిష్టుప్ ఛందస్సు మంత్రం మీదకెక్కి తిరుగుతుంటాడు. ఊర్ధ్వ అధో తిర్యక్ దిక్కులలో వెళ్ళగలుగుతుంది కాబట్టి ఆ ఛందస్సును త్రిష్టుప్ అని అన్నారు. ఈ ఛందస్సు అంతరిక్షంలో ఉంటుంది. శివుడి కంటి మంటకి ఎర్రబడిన గోవులు, సూర్యుడిలో నుంచి వెళ్లే కిరణాలు, ఆ కిరణాలు చంద్రుడి మీద పడి తిరిగి వచ్చేటప్పుడు చల్లటి కిరణాలయ్యాయి. అందుకే అవి అమృత కిరణాలు, అదే వెన్నెల. గోవులు సౌరభేయులు అని చెప్పడానికి ఇదే కారణం. ఇక బ్రహ్మ ఇచ్చిన వృషభం త్రిష్టుప్ ఛందస్సు. చంద్రకాంతి అనేది ప్రత్యేకంగా చంద్రుడి నుంచి వచ్చే కాంతి కాదు అని, సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడి వెన్నెలగా మారుతుంది అని మన వాళ్ళకి ఎప్పుడో తెలుసు. దాని అర్థంలోనే ఇంకొక ప్రసిద్ధమైన మంత్రము ఉంది. యజుర్వేదం 2వ కాండంలో 4వ ప్రపాఠకం 14వ అధ్యాయములో చంద్రకళా వృద్ధిక్షయ హేతువైన ఆదిత్యుడు ప్రతిదినము ఉదయించుచున్నవాడై నిత్య నూతనడగుచున్నాడు. ఆ ఆదిత్యుడు పగటికి చిహ్నం, ప్రభాతకాలముల ఉపక్రమమునందు తూర్పు దిక్కునందు ఉదయించుచున్నాడు. కనుక ఈ కథ యొక్క పరమార్థం కూడా సూర్యకిరణాలకు అగ్నితత్వం ఎక్కువగా ఉంది, అందుకే అవి కపిల వర్ణంలో ఉంటాయి. అందుకే సగర వంశీకులను తన చూపుతో భస్మం చేసిన ఋషి కపిలుడు అని చెప్పబడింది. భూమిలో ఉండే అగ్నియే కపిలుడు. ఇక ఈ గోదానం చేసిన వాళ్ళు మరణించిన తరువాత గోలోకంలోకి వెళ్ళి అక్కడే శాశ్వతంగా నివసిస్తారు అని చెప్పబడింది. ఈ లోకం సత్యలోకం పైన ఉంటుంది. ఇక దానాలలో కపిల గోదానం శ్రేష్టమని చెప్పబడింది కదా. కనుక కపిల గోదాన ఫలితం ఏంటి అంటే గోలోకాన్ని పొందడం. ఆ గోలోకంలో కాలము, ఆకలిదప్పులు, రోగము, ముసలితనము ఉండవు. ఎందుకంటే అది అవ్యయ స్థానం, అంటే వ్యయము లేనిది. ఆ లోకానికి ఎవరెవరు పెడతారు అంటే గురు శుశ్రూష చేసిన వాళ్ళు, ప్రలోభము లేనివాళ్ళు, సమదమాదులు గలవారు, నిర్మలాత్ములు, శాస్త్రం చెప్పిన ఆహారం తీసుకునేవాళ్ళు, వీళ్ళంతా గోప్రదానం చేసేవారితో కలిసింటారు. అంటే మొదట ఆ లోకానికి అర్హత గోదానపరులకే కలుగుతుంది, ఆ తరువాతే మిగతా వారికి ఆ అర్హత వస్తుంది. అంటే వేదం కపిల గోవు దానానికి అంతటి మహోన్నతమైన స్థానాన్ని ఇచ్చిందన్నమాట.
అనుశాసనిక పర్వంలోనే ధర్మరాజు భీష్ముణ్ణి గోదానం చేయవలసిన క్రమాన్ని వివరించమని కోరగా, ఆ విధానాన్ని భీష్ముడు ధర్మరాజుకు ఈ విధంగా వివరిస్తారు. ధర్మనందన, ఈ గోదాన మహిమ గురించి పూర్వము బృహస్పతి మాంధాతకు చెప్పాడు. ఒక పుణ్యదినమన అందు బ్రాహ్మణుల అనుమతి తీసుకుని ఆ రోజంతా ఉపవాసముండి గోవులున్న మంద వద్దకు పోయి ఒకరోజు గోశాలలో ఉండి మరునాడు సూర్యోదయమున తాను దానం ఇవ్వదలిచిన గోవును పేరు పెట్టి పిలిచి బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రము ఈ విధంగా పఠించుచు, ఈ గోవు నా తల్లి, ఈ ఎద్దు నా తండ్రి, ఈ గోవు గర్భము స్వర్గం, ఈ గోవు నిలిచిన ప్రదేశం పుణ్యలోకాన్నిచ్చిన వ్యక్తికి శాశ్వత సుఖ సంతోషాలు లభిస్తాయి. ఇక దానం పుచ్చుకునేవాడు, విద్యాభ్యాసం చేసే విద్యార్థి కాని, వ్రతములు చేయటంలో ఆసక్తి ఉన్నవాడు కాని, ఎటువంటి పాపములు చెయ్యనివాడు కాని, శాంత చిత్తుడు కాని, ఇంద్రియ నిగ్రహము కలవాడు కాని, కోపము లేనివాడు కాని అయ్యుండాలి. మహారాజా ఆశ్వీజమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నుండి 3 రోజులు దీక్షలో ఉండి గోమూత్రము గోమయము పుచ్చుకుంటే అతడు కోరిన కోరికలు సిద్ధిస్తాయి అని మాంధాతకు చెప్పాడు. కనుక ధర్మనందన, నీవు కూడా ఈ నియమములు పాటించి గోదానము చెయ్యి. ప్రొద్దుటనే లేచి కాలకృత్యములు తీర్చుకుని ఉపవాసం ఉండి గోదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. ఇక కపిలవర్ణ గోవును దానం చేసినట్లయితే సకల పాపాలు నశించగలవు. కపిల గోవు ఎంతో విశిష్టమైన గోజాతి. నలుపు స్వర్ణం కలగలిపిన కపిలవర్ణం దీని ప్రత్యేకత. శరీరం మొత్తం మచ్చ లేకుండా ఒకే వర్ణంతో ఉంటుంది. మన రాష్ట్రంలో కపిల గోవులను దైవ సమానంగా పూజిస్తారు. కపిల గోవును పెంచుకోవడానికి ఎంతోమంది ఆసక్తిని చూపిస్తారు. పాల దిగుబడి బాగుంటుంది. నల్ల నువ్వుల్ని తిలలు అని పిలుస్తారు. నల్ల నువ్వుల రంగులో ఉండే గోవును కపిల గోవుగా భావిస్తారు. గోవుల్లో అది ఉత్తమమైనది. భారతీయుల జీవన మార్గంలో అడుగడుగునా ఆవు కనిపిస్తుంది. తల్లిలేని పసిపిల్లలకు ఆవు పాలే అమృతం. మాతృదేవతా స్థానాన్ని పొందిన ఆవును గోమాత అని భక్తితో పిలవటం మన సంస్కృతిలోని విశిష్టత. ఆరోగ్యాన్నిచ్చే అమృతం ఆవు పాలు. కానీ మనం ఏం తాగుతున్నాం? అవి స్వచ్ఛమైన పాలేనా? తల్లిపాలతో సమానమైన ఆవుపాలు స్వచ్ఛంగా పొందుతున్నామా? స్వచ్ఛమైన దేశీయ ఆవుపాలు మనం పొందలేమా? ఈ ప్రశ్నలకు సమాధానమే శ్రీ ఎం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి సమీపంలో బీబీనగర్ ప్రాంతంలో నెలకొల్పబడిన చరకామృత్ డైరీ ఫార్మ్స్. ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడి మెట్రో లైఫ్ అనుభవిస్తున్న మనం స్వచ్ఛమైన జీవితాన్ని ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మన తండ్రుల తరం వరకు వారు స్వచ్ఛమైన పాలే తాగారు. కానీ మన తరం వచ్చేసరికి పాలు కల్తీ అవ్వడం మొదలైంది. మన పిల్లల తరం పాలే దొరకడం లేదు. ఒకప్పుడు మనం ఎలాంటి పాలు తాగామో ఇప్పటి తరం, రేపటి తరం కూడా అలాంటి స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలే తాగాలన్న కాన్సెప్ట్ తో స్వచ్ఛమైన భారత సంతతికి చెందిన దేశవాళీ ఆవు పాలను అందరికీ అందుబాటులోకి తెచ్చి తద్వారా సమాజంలోని అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచివడానికి ఏర్పడిన ఏకైక డైరీ ఫార్మ్స్ చరకామృత్ డైరీ ఫార్మ్స్. పూర్తిగా ఆరోగ్యవంతమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో శ్రీ ఎం రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో నిపుణుల పర్యవేక్షణలు 100% నాణ్యమైన దేశవాళీ ఆవు పాలు మాత్రమే ఉత్పత్తి చేస్తూ నిరంతరం ప్రజలకు ఆరోగ్యవంతమైన మరియు పవిత్రతకు మారుపేరైన దేశవాళీ ఆవు పాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది చరకామృత్ డైరీ ఫార్మ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా పవిత్ర యాదాద్రి క్షేత్రానికి సమీపంలో 38 ఎకరాల సువిశాలమైన సొంత వ్యవసాయ క్షేత్రాల్లో ప్రజలకు స్వచ్ఛమైన సేంద్రియ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేయబడిన దేశవాళీ ఆవు పాలను అందించాలనే సత్సంకల్పంతో
శ్రీ ఎం రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది చరకామృత్ డైరీ ఫార్మ్స్. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణారెడ్డి. మేము దేశవాళీ ఆవులు గురించి మేము ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మ్స్ డెవలప్ చేస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు స్వచ్ఛమైన ఆవు పాలను అందజేయాలన్న సదుద్దేశంతో ఈ చరకామృత్ డైరీ ఫార్మ్స్ను నెలకొల్పాము. ముఖ్యంగా మేము ఈ స్వచ్ఛమైన ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణంలో ఈ ఆవులని పెంచి పోషించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాల జనాలు అనే ఉద్దేశంతో మేము ఈ ఆవులు దేశవాళీ ఆవుల యొక్క కాన్సెప్ట్ని ఎన్నుకొని గత 5 సంవత్సరాల నుంచి ఈ ఇదే వృత్తిలో మేము కానీ మా రైతులు కానీ కొంతమంది కలుపుకొని నరేందర్ రెడ్డి నేను ఇద్దరం కలుసుకొని ఈ కాన్సెప్ట్ని ఎన్నుకొని ప్రస్తుతము మంచి క్వాలిటీ కలిగినటువంటి పాలను హైదరాబాద్ ప్రజలకు అందజేస్తున్నాము. రూరల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీ రామకృష్ణారెడ్డి గారికి పాడి పరిశ్రమలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉండడమే కాకుండా స్వతహాగా ఒక రైతు కుటుంబంలో పుట్టినందువల్ల ఈ రంగంలో ఉన్న అనేక విషయాలపైన సమగ్రమైన అనుభవం ఉండటం చరకామృత డైరీ ఫార్మ్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే వినియోగదారుల మన్ననలు అందుకోవడం దేశవాళీ ఆవు పాలకు పెరుగుతున్న ఆదరణగా భావించవచ్చు. 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన వెటర్నరీ డాక్టర్స్, సూపర్వైజర్స్ మరియు నిపుణులైన రైతుల పర్యవేక్షణలో నాణ్యమైన ఆరోగ్యకరమైన సేంద్రియ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేయబడిన స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాల సరఫరా చరకామృత్ డైరీ ఫార్మ్స్ ప్రత్యేకత. సహజమైన మరియు సేంద్రియంగా ఉత్పత్తి చేసిన పశుగ్రాసం మరియు దాణా ఇక్కడి ఆవులకు అందించబడుతుంది. అంతేకాకుండా అధిక పాల ఉత్పత్తి కోసం ప్రమాదకరమైన ఆక్సిటోసిస్ వంటి ఇంజెక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి ఆవులకు ఇవ్వబడడం జరగదు. మామూలుగా పాలు సప్లై చేయాలంటే పాశ్చరైజేషన్ ప్రక్రియ ద్వారా రోజుల తరబడి నిల్వ చేసి వినియోగదారునికి అందిస్తారు. కానీ చరకామృత్ డైరీ ఫార్మ్స్ ద్వారా ఉత్పత్తి చేయబడే ఆవు పాలు ఎటువంటి హోమోజినైజేషన్ మరియు పాశ్చరైజేషన్ ప్రక్రియలకు లోను కాకుండా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా శుద్ధిపరచబడి వినియోగదారులకు అందించబడడం జరుగుతోంది. ఆవు నుంచి పాలను సేకరించిన 24 గంటల్లోగా సహజమైన పద్ధతుల ద్వారా భద్రపరిచిన ఈ ఆవు పాలు వినియోగదారులకు అందింపబడడం చరకామృత్ డైరీ ఫార్మ్స్ ప్రధాన ఉద్దేశ్యం మరియు ప్రత్యేకత. గోమాత లక్ష్మితో సమానం అంటావు. గోవందు సకల దేవతలు ముక్కోటి దేవతలు ఎందరూ నివసించేటువంటి ప్రదేశం గోమాతగా భావిస్తుంటాం. అదే గోమాత మన సంసార సాగరాన్ని దాటించేటువంటి ఒక పడవగా స్వర్గానికి నిచ్చెనలాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి భాగవతంలో గోమాత యొక్క విశిష్టత గురించి చెప్పి ఉన్నారు మనకి. అటువంటి గో సంపదను పెంపొందించడం కోసమని అలానే ఆ అప్పుడే పితికినటువంటి ఆవు పాలతో కనుక పూజ చేస్తే లక్ష్మీ అమ్మవారు శీఘ్రంగా కరుణిస్తారని చెప్పేసి మనకి లక్ష్మీతంత్రంలో చాలా స్పష్టంగా చెప్తుంది మనకి. కాబట్టి అటువంటి దేశవాళీ ఆవులని అభివృద్ధి చేస్తూ మనకి హైదరాబాద్లో అత్యంత సమీపంలో బీవీ నగర్లో చరకామృత్ డైరీ ఫామ్ని మన రామకృష్ణారెడ్డి గారు నిర్వహిస్తున్నారు. వారు స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలని స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మనకి ప్రత్యేకంగా మన సంస్థలు అనగాధత ప్రచార సంస్థలో నిర్వహించేటువంటి ఏ పూజా కార్యక్రమంలో అయినా సరే అప్పుడే పితికినటువంటి ఆవు పాలు మన చరకామృత డైరీ ఫామ్ వారు అందించేటువంటి ఆవు పాలతోనే మనం అమ్మవారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. మన పూజా కార్యక్రమాల్లో కూడా వారించినటువంటి స్వచ్ఛమైన నెయ్యితేనే మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. మనం అందులోనూ విశేషం ఏంటంటే ఏదైనా పాలు కొన్ని గంటల తర్వాత దాదాపు 2-3 రోజుల తర్వాత మన అందరికి అందుతుంటాయి. కానీ వీరు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకొని అప్పుడే పితికిన ఆవు పాలు మాత్రమే ఇవ్వాలని కొన్ని గంటల తేడాతోనే మన హైదరాబాద్ పట్టణంలో ఉన్న అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా వారు అందించేటువంటి ఏర్పాటు మన చరకామృత డైరీ ఫామ్ వారు మన రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని గంటలలోనే మన అటువంటి స్వచ్ఛమైన ఆవు పాలు అప్పుడే పితికినటువంటి దేశవాళీ ఆవు పాలు మనందరికీ కూడా అందే విధంగా చాలా గొప్పగా వారు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని గో సంపద మన దేశానికి అందించాలనేటువంటి మహత్తరమైనటువంటి ఒక ధార్మిక కార్యక్రమాన్ని వారందరూ కూడా మనకి నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా అత్యంత అరుదుగా దొరికేటువంటి అవకాశం. కేవలం మన భాగ్యనగర వాసులకు మాత్రమే ఇటువంటి మహత్తర అవకాశం. మన చరకామృత డైరీ ఫామ్ ఆధ్వర్యంలో ఇటువంటి అవకాశం జరుగుతుంది.
నా వరకు మన సంస్థ తరఫున మేమందరం కూడా దీన్ని సద్వినియోగపరచుకుంటున్నాం. మాలాగే ఎందరో గురువులు స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలతో అభిషేకాలు చేసుకుంటూ, స్వచ్ఛమైన నెయ్యితో చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ, అటువంటి పాలను ఆస్వాదించుకుంటూ స్వీకరించి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నాము. అలానే మన భాగ్యనగర వాసులు అందరూ కూడా ఇటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అలానే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందడానికి ఈ ఆవు పాలు ఆవుని మనందరికీ కూడా ఉపయోగపడతాయి. మనం జయ గురుదత్త. దేశీయ గోజాతులైన షాహివాలా, గిర్, రెడ్ సింధి, సారా పార్కర్, రతి, లాల్ కందారి, హర్యానా, కాంక్రేజ్, ఒంగోలు మొదలైన స్వదేశీ జాతుల ఆవులెన్నో ఈ డైరీ ఫార్మ్స్ లో కొలువై ఉన్నాయి.